హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మన ఛానల్లో అబ్సల్యూట్ కార్నేజ్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. మరి టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎడి బ్రోక్ తన కొడుకు డెలన్ కి చెప్తున్నాడు సింబియోట్స్ ఇంకా నల్ ఆర్జన్ గురించి. ఓకే, నేను ఈ విషయాన్ని ఎక్కువ చేసి చెప్పాలనుకోవట్లేదు, కానీ జరగబోయేదంతా చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు బ్రతకాలనుకుంటే నేను చెప్పేదంతా విను. చాలా కాలం కిందట ఒక గాడ్ ఉండేవాడు. అతని పేరు క్నల్. అతను ఈ యూనివర్స్ క్రియేట్ కాకముందు నుంచే ఉన్నాడు. అతను క్రియేషన్ స్టార్ట్ కాకముందు నుంచే ఉన్నాడు. అతను చీకటి మీద రూల్ చేస్తాడు, అంటే డార్క్నెస్ మీద, ప్రీ క్రియేషన్ మీద. అతనే సింబియోట్స్ ని క్రియేట్ చేశాడు. నాకు తెలిసినంత వరకు అతనే వాటికి గాడ్. తర్వాత ఈ యూనివర్స్ లో లైట్ రావటం మొదలైంది. ఇక ఆ లైట్ తో పాటు సెలిస్టల్స్ కూడా వచ్చారు. అయితే నల్కి ఈ విషయం నచ్చలేదు. అప్పుడు నల్కి వాళ్ళకి మధ్యలో చాలా కాలం వరకు యుద్ధం అయింది. ఇక నల్కి ఒకటే లక్ష్యం, ఈ యూనివర్స్ లో ఉన్న లైట్ మొత్తాన్ని అంతం చేయాలి. కానీ ఈ విషయం అతని సింబియోట్స్ కి తెలిసిన తర్వాత అతని సింబియోట్స్ అని అతనికి అగ్నెస్ట్ గా అయ్యారు. తర్వాత అతన్ని ప్లానెట్ ఆఫ్ సింబియోట్స్ లో బంధించారు. నిజం చెప్పాలంటే అదొక ప్లానెటే కాదు, అది బిలియన్స్ ఆఫ్ సింబియోట్స్ తో తయారైన కేజ్. ఇక ఆ కేజ్ లోపల నల్ ఉన్నాడు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత ఆ కేజ్ నుంచి ఒక సింబియోట్ వచ్చి ఎత్తు మీద పడింది. తర్వాత అదే సింబియోట్ ఎడితో బాండ్ అయింది. ఈ విధంగా వినమ్ పుట్టాడు. తర్వాత ఎడి ఇంకా వినమ్ చాలా సార్లు విడిపోయారు, మళ్ళీ మళ్ళీ కలుసుకున్నారు. కానీ ఈ గ్యాప్ లో వినమ్ చాలా మందితో బాండ్ అయింది. కానీ ఈ సింబియోట్స్ ఏం చేస్తాయంటే ఎవరితో బాండ్ అయినా కానీ వాళ్ళ బాడీలో ఆ సింబియోట్ ఒక చిన్న పార్ట్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే ఆ పార్ట్ అనేది ఆ మనిషి డిఎన్ఏ తో బైండ్ అవుతుంది. ఇక ఈ పార్ట్స్ ని మనం కోడెక్స్ అని అంటాం. అయితే వినమ్ చాలా కాలం నుంచి తన హెడ్ తో డిస్కనెక్ట్ అయి ఉంది. కానీ కొన్ని ఇయర్స్ కిందట వినమ్ నల్లుతో డిస్కషన్ చేసింది. అప్పుడు వినమ్ అర్థం చేసుకుంది వినమ్ ఒక పెద్ద హైప్ పాట అని. అప్పుడు మనకి తెలిసింది, అయితే ఎవరైతే ఈ కోడెక్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ హైప్ తో రీకనెక్ట్ చేసుకోవచ్చు. ఇక అతనే వాళ్ళ గాడ్ ని మళ్ళీ బ్రతికించవచ్చు. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తాన్ని ఎడిబ్రోక్ తన కొడుకు డెలెన్ కి చెప్తున్నాడు. కానీ డెలెన్ కి విషయం తెలియదు ఎడిబ్రోక్ తన ఫాదర్ అని. అతను ఎడిబ్రోక్ ని ఒక బ్రదర్, ఇంకొక గైడ్ లాగా చూస్తాడు. ఇదంతా విన్న తర్వాత డెలెన్ ఇలా అంటాడు, మరి ఏ మనిషి ఇవన్నిటిని కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? అప్పుడు ఎడి అంటాడు, అతను మనిషి కాదు, అతని పేరు కార్నేజ్. అప్పుడు డెలెన్ ఇలా అంటాడు, కానీ అతను ఒక హ్యూమన్ లోపల ఉన్నాడు. అప్పుడు ఎడి ఇలా అంటాడు, హా, నువ్వు కరెక్టే చెప్పావు, అతని పేరు క్లెటర్స్ క్యాసిడీ. ఎర్త్ మీద తిరిగే చాలా ఖతర్నాక్ సీరియల్ కిల్లర్. అతను ఎంత ఖతర్నాక్ అంటే అతను చంపిన వాళ్ళందరినీ లెక్క పెడితే చంపటంలో హిట్లర్ లాంటి వాళ్ళే అతనితో ఫైట్ చేయగలరు. ఇది విన్న తర్వాత డెలెన్ చాలా భయపడతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, అలా అయితే మనం ఎక్కడైనా దాచుకోవాలి, లేకపోతే ఏదైనా ప్లాన్ చేయాలి. అప్పుడు ఎడి అంటాడు, ప్లాన్ అయితే ఉంది, కానీ అది నాకు నీకు నచ్చదు. ఇప్పుడు ఎడి తన ప్లాన్ ని చెప్పే లోపలనే టీవీలో ఎడి బ్రోక్ ఫోటో వస్తుంది. అంతేకాదు, టీవీలో ఎడి బ్రోక్ ఒక వాంటెడ్ క్రిమినల్ అని వస్తుంది. అయితే డెలెన్ కి ఇదంతా అర్థం కావట్లేదు. అప్పుడు ఎడి అతనికి చెప్తాడు, ఇదంతా క్యాసిడీయే చేశాడు, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అతను వెంటనే తన కొడుకు చెయ్యిని పట్టుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అతన్ని ఎవరో ఫాలో అవుతున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ స్టేషన్ లోపలికి వస్తారు. ఇక నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనం చూస్తాము అక్కడికి క్లీటర్స్ క్యాసిడీ వచ్చేసాడు. అతను ఒక్కసారిగా వాళ్ళిద్దరిని ట్రైన్ ముందుకు నూకేస్తాడు. అప్పుడు ఆ ట్రైన్ వాళ్ళ వైపుకి వస్తుంది. అయితే ఇది చూసి ఎడికి అర్థం కావట్లేదు ఇప్పుడు అతను తన కొడుకు డెలాన్ని ఎలా కాపాడుకోవాలని. కానీ అప్పుడే అక్కడికి ఎడిని ఫాలో అయ్యే వ్యక్తి వస్తాడు. అతను వెంటనే ప్రజల్ని నూకేసి ఎడి వైపుకి దుంకుతాడు. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, వినమ్. వినమ్ ఎడిని ఇంకా డెలన్ ని కాపాడతాడు. ఇదంతా చూసి డెలన్ ఎడిని అడుగుతాడు, నువ్వు బానే ఉన్నావా? అప్పుడు వినమ్ అంటాడు, మేము బానే ఉన్నాము. ఇప్పుడు ఎడితో బాండ్ అయిన తర్వాత వినమ్ తన మనసులో చెప్తాడు. అప్పుడు ఎడి అంటాడు, నువ్వు మళ్ళీ వచ్చావు. అప్పుడు వినమ్ అంటాడు, అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు,
నేను చాలా దూరం నుంచి నిన్నెప్పుడు చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎడి అంటాడు, నువ్వు ఇంతకు ముందున్నట్టుగా మాట్లాడట్లేదు, ఒక మనిషిలాగా మాట్లాడుతున్నావు. అప్పుడు వినమంటాడు, నేను డార్క్ మ్యాజిక్ తో బాండ్ అయ్యాను, నేనిప్పుడు చాలా బెటర్ గా అయ్యాను. ఇప్పుడు ఎడి అతన్ని రిజెక్ట్ చేయటం వినమ్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఎడి అంటాడు, ఐఎమ్ సారీ, నేను మళ్ళీ చేయలేను, నేనంత స్ట్రాంగ్ గా లేను. అప్పుడు వినమ్ అంటాడు, నన్ను కూడా క్షమించు, మన ఇద్దరం కలిసే చేయాలి, అతను వస్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత ఆ చోటుకి చాలా మంది పోలీసులు వస్తారు. వాళ్ళందరూ వినమ్ ని ఆపటానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, ముందు నువ్వు ఆ పిల్లవాడికి దూరంగా వెళ్ళిపో. అప్పుడు ఎడి అంటాడు, నేను చెడ్డవాణ్ణి కాదు. అప్పుడు ఎడి ఆలోచిస్తాడు, నా కొడుకుని వాళ్ళతో పంపిస్తే నా కొడుకు సేఫ్ గా ఉంటాడు. అప్పుడు అతను డెల్లన్ ని వాళ్ళతో వెళ్ళమని అంటాడు. అప్పుడు వినమ్ అంటాడు, ఎడి నువ్వు నా మాటలు విను. అప్పుడు అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు మనం చూస్తున్నాం కానేజ్ అక్కడికి వచ్చేసాడు. అతను వినమ్ ని చూసిన వెంటనే ఇలా అంటాడు, హలో డాడీ, మన ఇద్దరం ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే కానేజ్ ని అక్కడ చూడటంతో అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ షాక్ అవుతారు. అప్పుడు వినమ్ అంటాడు, మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి అంతా నేను చూసుకుంటాను. ఇలా చెప్పిన తర్వాత ఎడి కానేజ్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు వినమ్ అంటాడు, ఎడి నువ్వు కేర్ఫుల్ గా ఉండు, ఇతను ఇంతకు ముందున్నట్టుగా లేడు, నాకు తెలుస్తుంది, అతను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా అయ్యాడు, ఇక అతని మీద ఆ సింబల్ ఉంది, మనం ఈ సింబల్ తో ఉన్న వ్యక్తితో ముందే ఫైట్ చేసాం, అది డ్రాగన్ సింబల్ ఎడి, అది గ్రిండల్ సింబల్ ఎడి. అప్పుడు కానేజ్ మీద ఎడి అటాక్ చేస్తాడు. అప్పుడు కానేజ్ ఒక గుద్దు గుద్దుతాడు. అప్పుడు ఎడి దూరంగా వెళ్లి పడతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇలాంటి ట్రిక్స్ నా మీద పని చేయవెడి, నీకు వినపడట్లేదా, ఇప్పుడు మేము గాడ్ అయ్యాము, నీకు తెలుసా ఎడి, నువ్వు రెడ్ కలర్ లో ఉంటే చాలా బాగుంటావు, సరే చూద్దాం నువ్వు ఎలా ఉంటావో. అప్పుడు కానేజ్ ఎడిని గట్టిగా నేల మీద కొడతాడు. ఈ అటాక్ వల్ల ఎడి బ్రోక్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వినమ్ అంటాడు, మనం హీల్ కావచ్చు ఎడి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంతే. అప్పుడు ఎడి అంటాడు, నాకు తెలుసు ఇది ప్రాబ్లం అని, కానీ నాకు తెలుసు దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. అప్పుడు అతను తన కొడుకుని చూస్తాడు. అతను ఇలా అంటాడు, ఎడి ప్లీజ్. అప్పుడు ఎడి అర్థం చేసుకుంటాడు, ఇప్పుడు అతను 2 లైఫ్స్ ని కాపాడాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కానేజ్ కూడా నోటీస్ చేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, అసలు ఈ బచ్చగాడు ఎవడు డాడీ, సరే అతను ఎవడైతే మనకేంటి, మనం అతన్ని చంపేస్తాం, మేము అతని సోల్ ని అతని బాడీ నుంచి పీకేస్తాం, అతని గుండెకాయని పీకేస్తాం, నువ్వు ఇప్పుడు ఫైట్ చేయలేవేడి, ఎండ్ ఆఫ్ లైట్ వస్తున్నాడు, గాడ్ వస్త్. అప్పుడు ఎడి అంటాడు, సావురా. అలా చెప్పి అతను కరెంటు వైర్ ని పట్టుకుంటాడు. అప్పుడు చాలా హై వోల్టేజ్ కరెంట్ అతని బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఫైర్ అనేది సింబియోట్స్ వీక్నెస్ కాబట్టి ఈ అటాక్ వల్ల కానేజ్ కి చాలా డ్యామేజ్ అవుతుంది. అలానే ఎడి కూడా చాలా డ్యామేజ్ అవుతాడు. కానీ వినమ్ కి ఇప్పుడు ఫైర్ వీక్నెస్ కాదు, అందుకనే వినమ్ అతన్ని వెంటనే అతనిలో కలిపేసుకుంటుంది, వెంటనే అతన్ని హీల్ చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు వినమ్ డెలెన్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే వెళ్ళేటప్పుడు డెలెన్ ఎడిని అడుగుతాడు, ఎడి నువ్వు ఇప్పుడు బానే ఉన్నావా? అప్పుడు వినమ్ ఇలా అంటాడు, ఇప్పుడు ఎడి నిద్రపోతున్నాడు, నేను అతని బాడీని హీల్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు ఎడి బానే ఉన్నాడు, ఇప్పుడు మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్తున్నాం. అప్పుడు డెలెన్ అంటాడు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అప్పుడు ఎడి అంటాడు, ఇప్పుడు మన ఇద్దరం మనకిష్టం లేని ఐడియా దగ్గరికి వెళ్తున్నాం, నేను నీకు ముందే చెప్పాను కదా ఆ ప్లాన్ గురించి, ఇది నిజంగానే ఒక బ్యాడ్ ఐడియా. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తారు. అప్పుడు అతను 616 ఉన్న డోర్ ని కొడతాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటాడు, హే పార్కర్, వీళ్ళు నీకోసమే వచ్చారు. అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళిద్దరూ మన ఫెండ్రిహుడ్ స్పైడర్మ్యాన్ దగ్గరికి వచ్చారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తకు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని కార్నేజ్, వినమ్, స్పైడర్మ్యాన్ లాగ్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.